మద్యం మత్తులో యువకులు విచక్షణ కోల్పోయి బీర్ బాటిల్ పగలగొట్టుకుని దాడులు చేసుకున్న ఘటనలో ఎంబీఏ విద్యార్థి జమ్మిన్ అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. నెల్లూరు జిల్లా కళాశాల ప్రాంగణంలో యువకుల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదం దాడులకు దారితీయగా కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లి ఒక్కసారిగా కావలి ఉలిక్కి పడింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కావలి 2 పట్టణ సీఐ మల్లికార్జున్ మరియు ఎస్ఐ అరుణకుమారి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కావలి పట్టణం కోఆపరేటివ్ కాలనీలోని విజేత కళాశాల లాక్డౌన్ కారణంగా మూసి ఉంది. ఆదివారం కావడంతో మద్యానికి అలవాటు పడ్డ కొంతమంది యువకులు ఈ కళాశాల ప్రాంగణానికి అడ్డంగా మార్చుకుని ప్రాంతంలో 2 బ్యాచులుగా చేరి వేర్వేరుగా వెళ్లి మద్యం సేవిస్తూ వివాదానికి పాల్పడ్డారు. జమీర్ వచ్చి చచ్చిపోయాడు.